నెల్లూరు నగరంలో గల చక్రాలవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుడిని సాయి చరిత, వెంకట సాంబశివ సాయి కిరణ్, వెంకట హిమజ, భువన సాయి అంజనీ వైష్ణవి, సాయి రాజేష్ కుమార్, నాగసాయి స్రవంతి, సాయి రూపశ్రీ, లీలామోహన్, సాయి రాఘవేంద్ర, హేమ, నితీష్ కుమార్ విద్యార్థులకు విద్యా పారితోషికముల పంపిణీ కార్యక్రమం జరిగింది. చక్రాలవారి ట్రస్ట్ అనేక సామాజిక సహాయ కార్యక్రమాల్లో ముందుంటూ ఈ హైందవ సంప్రదాయంలో ఏ కాషాయ వస్త్రానికైతే ఉన్నతమైన విలువ ఉందో ఆ కాషాయ వస్త్రం ధరించినటువంటి యతీశ్వరులకు నిలయంగా ఈ యొక్క భవనాన్ని మార్చి దాంట్లో అనేక మంది పీఠాధిపతులకు ఆశ్రయమిస్తూ ధార్మిక సేవతో పాటు బ్రాహ్మణ సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు విద్యాపరంగా కానీ ఉపనయనాల పరంగా కానీ ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఇతోధికంగా వారికి ఉన్నటువంటి వనరులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దీన్ని 4-5 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఒక మంచి ఆశయంతో నడిపిస్తున్నటువంటి చక్రాల నరసింహం గారు, వారి సోదరుడు ఆనందకుమార్ గారు, వారితో పాటు ఉన్నటువంటి వారికి సహకరిస్తున్నటువంటి ఉదాన్యులైన పెద్దలందరికీ కూడా ఈ యొక్క భగవంతుడి ఆశీస్సులు, ఆదిశంకరుల ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, వారికి చేదోడు వాదుడుగా అందరూ సహకరించాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ఉన్నతంగా చేసి నగరంలో ఒక ధార్మిక సామాజిక సేవా సంస్థగా ఈ యొక్క చక్రాల వారి ట్రస్ట్ విరాజిల్లాలని కోరుకుంటూ చక్రాల వారి ట్రస్ట్ 2013 సంవత్సరంలో ప్రారంభించి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరము పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహక పారితోషికములు, ఎవరికైనా వైద్య సహాయానికి విరాళం, అలాగే అనాథాశ్రమాలకి వివాహానికి ఇబ్బందికి కూడా విరాళిస్తున్నాము. దీంతో మూలనిధి ఉంది. ఆ మూలనిధి యొక్క పార్టీ సేకరించిన వారు ఈ యొక్క సంస్థ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ చక్రాల ఆనందకుమార్ గారు, వారు ఏర్పాటు చేసే మూలనిధించి ఈ యొక్క సద్వినియోగం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈనాడు ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రంగరోడ్డు వాళ్ళ గల దత్తాత్రేయ ఆశ్రమ నిర్వహణకు శ్రీ దయానంద స్వామి వారు ఇచ్చేశారు. వారితో పాటు చంద్రశేఖర సంస్థ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గంగా శివకుమార్ గారు, మాజీ కార్పొరేటర్ శ్రీ కుచ్చి భువనేశ్వరరావు గారు ఈ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమం పాల్గొని దీన్ని నిజం చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మేము 11 మంది విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక పారితోషము, మరి ఒకరికి వైద్య సహాయం రైతము 20,000 ఇస్తున్నాం. వారి వైద్య సహాయం చేయడానికి వారు వ్యక్తి రాలేదు, అది అదుపు ఇక్కడ జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీని ఎతిభిక్ష అనేది అనే ఒక కూడా ఏర్పాటు చేసి ఒక కుటుంబం నుంచి నెలకు 60 రూపాయల చొప్పున సంవత్సరానికి 20 రూపాయలు చేస్తూ దాన్ని ఒకటి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎత్తిస్తుంది ఇక్కడ దీక్ష ఏర్పాటు చేస్తాం. కంచి పరమాచార్య స్వామి వారు వేదాన్ని ప్రోత్సహించాలని, వేదం చదువుకునే పిల్లకాయలని ఎక్కువగా వాళ్ళని ఆదరించాలని చెప్పి స్వామివారు చాలా వారు ఉన్నగా చాలా ప్రయత్నాలు చేశాడు. మన హిందూ ధర్మాన్ని నిలబెట్టేదానికి ఏ అన్ని ప్రయత్నాలు మనం చేయాలి. అందులో ఈ చక్రాల ట్రస్ట్ యొక్క ప్రయత్నాలు కూడా బాగున్నాయి. జగద్గురు యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షాలతో వారి కుటుంబంలో నుంచి ఒక మహాత్ముడు ఈ గురు పరంపరలో ఒకరు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాద బలము వారి కుటుంబానికి పరిపూర్ణంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ ముందుకొచ్చి ఏకధాటిగా ఇటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పీఠాధిపతులకు నివాసయోగ్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా చాలా గొప్పదైనటువంటి కార్యక్రమం. ఈ చక్రాల ట్రస్ట్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి.
శ్రీనివాసరావు, కోశాధికారి వెంకట లీలా మోహన్, దత్తాత్రేయాశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ దయానంద స్వామివారు, ఉచి భువనేశ్వరి ప్రసాద్, జంగా శివకుమార్, మైపాడు రాజా, శ్రీహరి ప్రసాదరావు, పివి ప్రసాద్, శ్రీ హెచ్చి శ్రీరామ్మూర్తి, ఛాయాకుమారి, నాగజ్యోతి, గుడ్లదన వరప్రసాదరావు, గడ్డం జయలక్ష్మి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొదలగు వారు పాల్గొన్నారు.